ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। ओम नमो आदित्य च सोमाय मंगलाय बुधाय च गुरु शुक्र शर्भ्य च राहवे केतुवे नमः। नमस्ते अंडी। इक मीदट नेनु चेप्पे राशुल वाळ्ळकि सूडि तिरिगिंदनि चेप्पालि, दश तिरिगिंदनि चेप्पालि। वीळ्ळु जीवितंलो इंका वेनक अडुगु वेय्यरु 100% अंडी। एंदुकंटे वीळ्ळु ఎదగడమే కానీ తరగడం అనేది ఉండదు ఖచ్చితంగా జీవితంలో। ఇంకా మళ్ళీ వెనక్కి తిరిగి చూడరు, ఆ స్థాయి రాబోతుంది నాలుగు రాశులకి। మీరు అనుకోవచ్చు సార్, మీరు నాలుగు రాశులు చెప్తున్నారు, మిగతా రాశుల వాళ్ళ పరిస్థితి ఏంటి అని। 100% మిగతా రాశులు కూడా సక్సెస్ అవ్వచ్చు, వీడియో ఎండ్ వరకు చూస్తే కదా। నేను చెప్పే ప్రతి పాయింట్లో కూడా శాస్త్ర నిబద్ధత ఎలా ఉంటుందో, శాస్త్రాల యొక్క ఆవశ్యకత, శాస్త్రాలకు ఉన్నటువంటి ప్రామాణికము, ఆ శాస్త్రం వ్యక్తి జీవితానికి ఎలా ఉపయోగపడుతుందని చెప్పేటువంటి ఎక్స్ప్లనేషన్ పూర్తిగా వింటే కదా। కొంతమంది ఇది సోది, లేకపోతే ఇది ఇంతే, చెప్పిందే చెప్తున్నారు, లేకపోతే ఇలా కాదు, వీళ్ళు కమర్షియల్, ఇలాంటి మాటలు ఉంటాయి ఎక్కువగా కామెంట్స్లో। దానికి మనం ఏం చేయలేము, సీఎంలకు కూడా కామెంట్లు పెడతారు ఫ్రీ కదా, ఏముంది। ప్రాక్టికల్గా ఆలోచిస్తే నిజంగా వ్యక్తి జీవితానికి మీరు మీ లైఫ్లో దో నాకు ఇలా ఉండాలి, నా జీవితం ఇలా ఉండాలి అని ఒక శాస్త్రాన్ని నమ్మి ముందుకు వెళ్ళి చూడండి, అద్భుతాలు సాధిస్తారు। ఇక్కడ కుజగ్రహం అనేది కుజస్తంభన ఏర్పడిన తర్వాత వృషభంలో అనేక రాశులకి కలిసొచ్చాంశం ఉంటుందని నేను చాలా వీడియోలు చెప్పాను। ఎందుకంటే కుజుడు అనేవాడు ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళకి కానీ, ఒక నావీలో పనిచేసే వాళ్ళకి కానీ, ఒక దాని ఏమంటారంటే ఫైర్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళకి కానీ, పెట్రోలియం డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళకి కానీ, ఇండస్ట్రీస్ నడిపించే వాళ్ళకి కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ అల్టిమేట్ లైఫ్ ఇస్తాడు ఆయన కుజుడు। ధైర్యాన్ని ఇస్తాడు, వ్యాపార తెలివితేటలు ఇస్తాడు, ఊహించిన విధంగా ధన సంపాదన ఇస్తాడు। కోటేశ్వరరావు అనే వ్యక్తి, ఈయన గుంటూరులో ఉంటాడండి కోటేశ్వరరావు। ఎందుకు పనికిరాడు వీడు అని అందరూ తిట్టుకుంటూ ఉంటారు ఆయన్ని। సార్ నన్ను చూస్తే వీడు వేస్ట్గాడు అనుకుంటారు సార్, ఇంట్లో అంటే నేను పెద్దగా సంపాదించలేను, ఏదో మాట్లాడుతూ తిరుగుతూ, వాడు టీ పెడితే టీ ఇస్తారు, వాడు కాఫీ తెతే కాఫీ తాగుతాను, ఏదో పొలిటికల్గా తిరుగుతూ ఉంటాను, పెద్దగా సంపాదించలేదు, మా ఆవిడ పనికి వెళ్తుంది, మా పెద్దోడు ఏదో చిన్న కంపెనీకి పోతున్నాడు, చిన్నోడు చదువుకుంటున్నాడు, ఒక అమ్మాయి అమ్మాయికి పెళ్లి చేశాను, ఎట్లా కొడుకు ఉద్యోగ గొప్ప నేను చేసింది కాదు, గొప్పతనం మా భార్య చేసింది, కానీ నేను ఒక వేస్ట్ ఫెల్ లాగా ఉంటున్నాను, ఇంకా తప్పలేదు, నా ప్రయత్నం చేస్తున్నా, బట్ మీ ప్రోగ్రామ్ చూశాను, నాకు ఎప్పుడు ఒక రిలీఫ్, ఎప్పుడు ఒక మంచి పేరు వస్తుంది, నేను ఒక మంచి బాధ్యతయుతమైన తండ్రిగా ఎప్పుడు పేరు తెచ్చుకుంటాను, పాయింట్ ఆఫ్ వ్యూతో బై ఆన్లైన్లో వాట్సాప్ ద్వారా తీసుకోవడం జరిగింది 2020లో, అది ఇప్పుడు ఫుల్ పాండమిక్ అప్పుడు, అసలు ఆ తిరిగి టీ దాయ టీ కాదా ఇచ్చేవాడు కూడా లేరు, కాబట్టి అప్పుడు ఆలోచించాడు అతను కోటేశ్వరరావు గారు। సో ఆయన చెప్పాడు, ఆయన చెప్పమన్నాడు కాబట్టి చెప్తానండి, దయచేసి గుర్తుపెట్టుకోండి, ఎవరైనా వాళ్ళ స్టోరీస్ చెప్పమంటేనే చెప్తాను, లేకపోతే నేను చెప్పను। సో అతను ఏం చేశాడంటే, నేను చెప్పాను రావు అన్న వాళ్ళకి జీవితంలో పైకి రారండి, నేను చాలాసార్లు ఎన్టీ రామారావు గురించి గారి గురించి చెప్పాను ఉదాహరణకి। సో ఆ రకంగా మీకు లైఫ్లో పెద్ద గ్రోత్ లేదు, కోటేశ్వరరావులో వారు కూడా ఉంది, 76 వారు ఉంది, ఎప్పుడు గొడవలే, ఎప్పుడు బాధలే మీకు, రాజేశ్వరి వరి అంటే బాధ, ఏ రాజేశ్వరి హ్యాపీగా ఉండదు, ఏ మహేశ్వరి హ్యాపీగా ఉండదు, అర్థమైందా? ఏ రాజేశ్వరరావు పరిస్థితి కూడా అంతే, వెంకటేశ్వరరావు పరిస్థితి అంటే, శ్రీనివాసరావు పరిస్థితి అంతే, అప్పారావు అంటే ఇంకా అసలు, దుర్గాప్రసాద్ అయితే అసలు పనికిరాదు, ఇలాంటి పేర్లు ఆ కోవలో ఉన్న పేర్లు అన్నమాట ఇవన్నీ। వీళ్ళెవరికి కూడా డబ్బు నిలబడదు, గుర్తింపు రాదు, ఒక అన్డెవలప్మెంట్లో ఎక్కువగా లీడ్ చేసేస్తూ ఉండే జీవితం వచ్చేస్తుంది। సో అటువంటిప్పుడు నేను ఆయన పేరుని కొంచెం మాడిఫికేషన్ ఇచ్చి ఒక చిన్న దానం ఒకటి చేయమని చెప్పాను, ఒక దేవాలయంకి మీరన్నా వెళ్ళి పూజ చేయించుకోండి, లేదా నాకన్నా చెప్తే నేను పూజ చేయిస్తాను, అది ఒక దోషం ఉంటుంది, దాన్ని పోగొట్టుకోగలిగితే మీరు 200% విత్ ఇన్ డేస్లో మీరు చేంజ్ ఖచ్చితంగా మీరు చూడొచ్చు, ఒక నెగిటివ్ ఆరా మీకు ఉంది చార్ట్లో, ప్లస్ మీ హస్తరేఖలో కూడా చాలా మైనస్ ఉంది, మీ పేర్లో వేరే రాంగ్ నెంబర్ ఉంది, ఇన్ని మైనస్లు పెట్టుకుంటే ఎలా మీరు ప్రయోజకుడిగా ఉంటారు, ఉండరు కదా? సో ఆ ప్రయోజకత్వంగా మీరు మారాలి అంటే కొన్ని శాస్త్రపరమైనటువంటి విషయాలు మీరు తెలుసుకోవాలి అని చెప్పి కోటేశ్వరరావు గారికి నేను కొంచెం
కొన్ని ప్రిడిక్షన్స్ అన్ని ఇచ్చాను. బట్ అతను నిజంగానే చాలా ఇబ్బంది పడుతూ చేశాడు, ఎందుకంటే ఫ్రీగా చెప్పాను కదా, నేను డబ్బులు తీసుకుంటాను కదా, ఫీజు తీసుకుంటాను కదా. సో అక్కడ కూడా అతను చాలా ఇబ్బంది పడుతూ చేశాడు. కానీ చేసిన తర్వాత ఒక 2 నెలల వరకు ఏం రిజల్ట్స్ కనబడలేదండి అతనికి. తనకి కానీ నాకు నాతో టచ్లో ఉండేవాడు, సార్ ఇలా ట్రై చేస్తున్నా, ఇలాగే ఉంది, నాకు వర్కౌట్ కావట్లేదు, నాకు ఎలా సక్సెస్ అవుతున్నా ఏమో అర్థం కావట్లేదు, ఇలా చెప్పుకుంటూ వచ్చేవాడు. కానీ ఎప్పుడైతే రెండవ నేను రాయమంటాను కోర్స్ ఒకటి, ఎప్పుడైతే కోర్స్ రాయమని స్టార్ట్ చేసాను, రెండవ కోర్స్ అయిన తర్వాత మూడవ కోర్స్ స్టార్ట్ అయ్యేటప్పుడు గుంటూరు అమరావతి ఆ ఏరియాలో అండి, దాదాపుగా 11 ఎకరాల పొలం అండి, 11 ఎకరాలు ఒక చిన్న డీల్. అందులో ఇతను కూడా ఒక సర్వీస్ పర్సన్. అది అనుకోకుండా వేరే వేరే వాళ్ళు రావడం టక టక నా ఒక 2-3 రోజుల్లోనండి ఈయనకి మీరు నమ్మరు దాదాపుగా 38 లక్షల కమిషన్ అండి, 38 లక్షల 38 లక్షలు. వెనక్కి తిరిగి చూసుకోగలుగుతాడా, అసలు దేనికి పనికిరాడు అనుకుంటున్నవాడు, అసలు ఎందుకు ఉపయోగలేదు అనుకున్నవాడు, అంటే కుటుంబంలో పేరు అది, బయట కోటేశ్వరరావు ఒక మంచి పేరు అయితే ఉంటుంది, అది మామూలే. కానీ ఆయన చెప్పుకున్నాడు పర్సనల్గా, మా ఇంట్లో నాకే వాల్యూ ఇవ్వరు సార్, నేను ఎందుకంటే నేను పెద్దగా ఏం సంపాదించి వాళ్ళకి ఇవ్వట్లేదు, ఏదో కొద్ది గొప్ప చేస్తున్నా కానీ అది పెద్దగా అసలు కనబడట్లేదు, మా వాళ్ళే కష్టపడి చేసుకుంటున్నారు, సో నేను మారాలి, నాకంటూ ఒక రూట్ రావాలి అని కోరుకుంటూ ఆయన కష్టపడిన విధానానికి భగవంతుడు ఇండైరెక్ట్గా ఆయన ఆయన ప్రొఫెషన్లోకి ఆయనకి మనీ వచ్చేలా చేయగలిగాడు. అది వెనక్కి తిరిగి చూసుకోకుండా పోయే జీవితం అంటే ఇలా ఉంటుందన్నమాట. ఏ వ్యక్తికైనా కలిసి రావడము, నాకు సూట్ కేసులో డబ్బులు దొరకదండి, మనం చేసే పనులు మనకు ఆటంకాలు లేకుండా మనం ఈజీగా సక్సెస్ అవ్వడానికి మనము శాస్త్రాన్ని ఉపయోగించుకుని ముందుకు వెళ్ళడము అని దాని అర్థం. అలా ఎదగడమే కానీ తరగడం ఉండే పని అవకాశం ఉండదు. నేను చెప్పబోయే 4 రాశుల వాళ్ళకి, వాళ్ళు మొట్టమొదటి వాళ్ళు మేషరాశి వాళ్ళు. మేషరాశి వాళ్ళకి ఇంకా వెనక్కి తిరిగి చూసుకోక్కర్లేదండి. డిసెంబర్ నుంచి వాళ్ళకి ఆల్రెడీ వీళ్ళు ఏప్రిల్ శుభకృతనామ సంవత్సరం నుంచి వీళ్ళకి బాగుంది, అయినా అప్ అండ్ డౌన్ లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నా ఇక మీద వీళ్ళకి ఎదగడం అద్భుతంగా ఉంటుంది. వీళ్ళు అంటే మేషరాశి వాళ్ళు, అదేవిధంగా సింహరాశి వాళ్ళు, తులారాశిలో పుట్టిన వాళ్ళు, అదేవిధంగా కుంభరాశిలో పుట్టిన వాళ్ళు, నలగరికి ఎదగడమే కానీ తరగడం ఉండదు, గుర్తుపెట్టుకోండి, ఎదగడమే కానీ తరగడం ఉండదు, వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. ఆ స్థాయి అవకాశం గోచారం ప్రజలందరికీ ఇవ్వబోతుంది. ఆ గ్రహాల యొక్క సంచారం అలా ఈ రాశుల వాళ్ళకి ఒక ఉన్నత స్థాయిని ఇవ్వబోతుంది. వీళ్ళు ఎంచుకునే నిర్ణయాలు కరెక్ట్గా ఉండి, వాళ్ళ పేరులో మంచి సంఖ్యాబలం ఉండి, సంతకం చేసే విధానం కరెక్ట్గా ఉంటే మాత్రం లైఫ్లో అద్భుతాలు చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. సో ఇది ఈరోజు మీకు చెప్పే ఇంపార్టెంట్ పాయింట్ అండి. మీరు దయచేసి శాస్త్రాన్ని నమ్మి కొన్ని ప్రికాషన్స్ తీసుకుని ముందుకు వెళ్ళండి. మీకు ఇన్ కేసు ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే శ్రోత నెంబర్కి కాంటాక్ట్ చేస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి తెలియజేయండి. తద్వారా మీ లైఫ్లో కూడా సక్సెస్ ఖచ్చితంగా ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.